సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 21/10/2023 శనివారం, తిది శుద్ధ సప్తమి, రాత్రి 9:54 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 7:54 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, యోగం శుకర్మ, రాత్రి 12:36 వరకు, కరణం గరజి పగల 10:40 వరకు, వర్జ్యం ఉదయం 5:58 7:31 వరకు, మరలా రాత్రి 3:30 నుండి 5:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:49 వరకు, రాహుకాలం ఉదయం 8:52 నుండి 10:20 వరకు, అమృతకాలం పగలు 3:16 నుండి 4:49 వరకు. ఈరోజు దేవి నవరాత్రుల్లో అలంకరణలో భాగంగా రాజరాజేశ్వరి దేవిని అర్చించి, అంటే అమ్మవారిని రాజరాజేశ్వరి రూపంలో అర్చించి అమ్మవారికి శాఖ అన్నాన్ని నివేదన చేసినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే దిశ్చిత ప్రదర్శిస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని లోటుపాట్లు వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి, ముఖ్యంగా అమ్మవారి యొక్క అర్చన, స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రాష్టమ సమయం ఈరోజు రాత్రి వరకు ఉన్న కారణంగా వీరికి ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. వీరు ముఖ్యంగా పార్వతీదేవిని అర్చించి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు, అష్టోత్తరాన్ని చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించినట్లయితే అభివృద్ధిదాయకంగా నడుచు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రుణ ప్రయత్నాలు సఫలీకృతమవును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకుని అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించినట్లయితే అభివృద్ధిదాయకంగా నడుచును. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు అనేటువంటి ఉత్పన్నమగును. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో జాప్యం జరుగుట లేక లోపాలు వంటివి ఏర్పడటం వల్ల కొంత అసహనం అనేటువంటిది ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి కట్టుపంగలు నివేదించినట్లయితే అభివృద్ధిదాయకంగా నడుచును. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను మరియు వృత్తి వ్యాపారాదులు మిశ్రమదాయకంగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ప్రయాణాలు అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారికి ప్రమాణాన్ని నివేదించినట్లయితే శుభకరంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండను. కావలసిన ధనం చేతికి అందగలదు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనటం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారికి చక్ర పొంగలు నివేదించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించిన వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన,
అమ్మవారికి పసుపు వస్త్రాన్ని సమర్పించినట్లయితే అభివృద్ధిదాయకంగా నడుచును. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి తలెత్తే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు అమ్మవారికి తలను పుష్పాలు సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా చేపట్టినటువంటి వ్యవహారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వల్ల మనశ్శాంతి తక్కువగా ఉండడం, స్నేహితుల బంధువుల యొక్క సహాయ సాగరములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు దద్దోజనాన్ని అమ్మవారికి నివేదించినట్లయితే అభివృద్ధిదాయకంగా నడుచును. తదుపరి మీనరాశి. మీనరాశి వరకు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. వృత్తి నిమిత్తమైన ప్రయాణాలు ఉండగలవు. పేరు ప్రఖ్యాతలు తగ్గగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి చెరుకు రసంతో అభిషేకం చేయించుకున్న మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరల కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూసారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.